వాక్యపఠన చదివి ఇచ్చిన తమ్ముడు సుభాష్కి ప్రభు పేరిట వందనం తెలియజేసుకుంటామండి. సమయం లేదు కనుక చదువబడిన వాక్య భాగం నిమిత్తము మన మధ్యన ఉన్న దైవసేవకులు దైవదాసులు అయిన బ్రదర్ పీనాని గారు వివరించవలసిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి చెప్పబడిన ప్రతి మాటను పుస్తకాల కంటే విలువైనది హృదయం కనుక హృదయం అనే మెత్తడి పలకల మీద రాసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేసుకుంటూ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలు వినే అదృష్టాన్ని మీరు కల్పించి ఉన్నారు తండ్రి. నాయన, నీ కుమారుని గురించి ధ్యానించుచుండగా మా మనోనేత్రాలను వెలిగించండి. నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తూ సత్య మార్గములోనికి మేము ప్రవేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారండి. తొందరలో రాని ఉన్న మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించు నియముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, డిసెంబర్ మాసం వచ్చేసరికి లోకరక్షకుడు పుట్టాడని, యేసుక్రీస్తుల వారు భూమి మీద జన్మించాడు అని ఆనందపడతాం, సంతోషిస్తాం. మంచిదే, ఎందుకంటే భూమి మీద ఒక సర్వోన్నతమైనటువంటి వ్యక్తి పుట్టాడు అనే ఆనందం మనకి ఖచ్చితంగా ఉంటుందండి. ఒక మహాత్మా గాంధీకి పుట్టినరోజు చేస్తారండి. ఎందుకు? ఆయన ప్రజా సంఘ సంస్కర్త, ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని రప్పించాడు. భారతీయులందరూ ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే ఒక మహానుభావుడని గుర్తించే గాంధీకి పుట్టినరోజు చేస్తాం. గాంధీ పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకుని పుట్టినరోజు చేస్తాం కదా. గాంధీకి పుట్టిన చేసేవాడు గాడ్సేకి పుట్టినరోజు చేస్తాడా? గాడ్సేకి పుట్టినరోజు చేస్తాడా? గాడ్సే పుట్టినరోజు జ్ఞాపకం ఉంచుకుని, గాడ్సే పుట్టినరోజుని అందరికీ కూడా స్వీట్స్ పంచేవాడు ఎవడ ఉండడండి? ఎందుకంటే వాడు మంచివాడు కాదు. సాధారణంగా మంచి వాళ్ళకే పుట్టినరోజులు చేస్తాం, మంచివారి యొక్క జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకుని పుట్టినరోజు జరపడం అనేది ఖచ్చితంగా చేస్తాం ప్రియమైన వాళ్ళరా. ఏమండి, యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా కూడా సెలబ్రేషన్ చేసుకుంటారండి. గాంధీదైతే కేవలం భారతీయులు మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఒకవేళ మరణించినా సరే అతన్ని జన్మదినోత్సవాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుని ప్రపంచమంతా కూడా జరుపుకునేటువంటి ఈ జన్మదినోత్సవం కోసం ప్రపంచమంతా ఆనందిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నాట్ ఓన్లీ ఇండియా, ఓన్లీ భారతదేశంలో మాత్రమే క్రిస్మస్ జరుగుతుంది అంటే పొరపాటు అండి. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. రైట్, ఇక ప్రపంచమంతా కూడా ఆనందిస్తున్నారు ప్రభు పుట్టాడని కదా. ప్రభు పుట్టాడని అందరూ ఆనందిస్తారు, వాళ్ళ వాళ్ళ ఆలోచన మేరకు ఆనందిస్తారు. ఏమండి, ప్రభువును కన్న తల్లి మరి అండి, ప్రభువును కన్న తల్లి ఎవరో మరియమ్మేనా? ఎందుకని, కన్నవాడికి ఆనందం ఉందా? కన్న యేసు ప్రభుకి ఆనందం ఉందా? పుట్టాడు కదా, పుట్టినవాడికి ఆనందం ఉందా? కన్న తల్లికి ఆనందం ఉందా? చెప్పాలి. పుట్టిన యేసు ప్రభుకి ఆనందపడ్డా, అలాగే కన్న మరియకు కూడా ఆనందం ఉందా అంటే
కన్న మరియకు కూడా ఆనందం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తును కన్నందుకు, యేసుక్రీస్తును గర్భాన ధరించినందుకు ఆమె ఎన్ని అవమానాలు పడ్డదో ఈరోజు పాఠంలో మీరు వినొచ్చు. నిజం, కన్న మరియమ్మకు నిజంగా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారో చెబితే ఆశ్చర్యపోతారు. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గర్భాన పడ్డది మొదలుకొని శ్రమలు ప్రారంభమైనండి మరియమ్మకి. చూద్దాం మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త తీశారా, మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత, కన్ని మరియమ్మ ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత. ప్రధానము అంటే ఇజ్రాయేలీలో ఇక నిశ్చితార్థం తర్వాత ప్రధానము అనేది ఉండదు, ప్రధానమే పెళ్ళి. ప్రధానమైన తర్వాత మళ్ళా తాళి కట్టించడాలు అయ్యేమి ఉండవు, ఇంకా ప్రధానమే పెళ్ళి. ప్రధానమైన తర్వాత తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు, భార్యాభర్తగా వాళ్ళిద్దరూ కూడా ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఇదిగో వివాహానికి సిద్ధపడ్డారు, వివాహానికి సిద్ధపడినటువంటి ఈ ప్రధానము చేయబడిన తర్వాత వారిరువురు కూడా ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అని ఉందండి. చూడండి అక్కడ ఆమె భర్త అయిన యోసేపు, ఆయన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అని ఉందండి. ఏమండి ఈ మాట మీకు ఎలాగుంటుందో కానండి, ఈ మాట నిజంగా వివాహం కాబోతున్న కన్యకకు చాలా బాధాకరమైనటువంటి మాట అండి. ఇదిగో యోసేపు చూస్తున్నాడు మరియమ్మ, మరియమ్మ వంక చూస్తున్నప్పుడు, మరియమ్మ వంక చూస్తున్నప్పుడు ఈమె చూస్తేనేమో చాలా నీతిమంతురాలు, కానీ ఈమె గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉంది అంటే మా ఇద్దరం ఏకము కాకమునుపు ఈమె గర్భము ధరించింది అంటే ఎంత అవమానపరుస్తారు చెప్పండి, ఏమండి ఎంత అవమానపరుస్తారు. పోనీ యోసేపు ఇలా అనడండి, వెనకాతల చుట్టాలు పొడిచేరా, విపరీతంగా పొడిచేస్తారు. ఆమెను అవమానపరచున్న వాళ్ళక రహస్యముగా విడిచిపెడేద్దాం అనుకున్నాడట. ఎవరి భార్య అయినా తప్పు చేసిందనుకోండి, సపోజ్ ఉదాహరణకి తప్పు చేసినప్పుడు నడి రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తారండి, నడి రోడ్డు మీదకి లాక్కొచ్చేసి నలుగురు మధ్యలో నుంచో పెడతారండి. ఇదిగో ఈ గర్భం ఎలాగొచ్చింది చెప్పు, ఏ చెడు తిరుగులు తిరిగో చెప్పు, ఏ దుర్మార్గ పనులు చేసావో చెప్పు అనేసి నిలదీరా చెప్పండి. ఒక దైవ కార్యక్రమం జరుగుతుంది అంటే, దేవుని కార్యక్రమం జరుగుతుంది అంటే విశ్వసించేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఏమండి గర్భాన క్రీస్తు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. గర్భాన ప్రభు ఉన్నప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నదే అని యేసేపు ఏం చేద్దాం అనుకున్నాడు, విడిచిపెడేద్దాం అనుకున్నాడు అంటే ఎంత అవమానం జరుగుంటుందండి అక్కడ చెప్పండి. యేసుక్రీస్తు వాస్తవానికి గర్భములో ఉన్నాడు, గర్భములో ఉన్న తల్లి ఎగురు గొంతెయ్యాలి. యేసు పుడుతున్నాడని అందరు గొంతులేస్తున్నాం మనం, యేసు పుట్టాడని అందరూ కూడా ఆనందించాం, కానీ కన్న మరియమ్మ మాత్రం ఏం ఆనందం ఉందో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమెను అవమానపరచనోళ్ళకి రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. తనలో తను అనుకుంటున్నాడంటే ఏమని, ఇదిగో ఈమె చూస్తేనేమో చాలా నీతి మంతురల్లా కనబడుతుంది, వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తుంది, దేవాలయాన్ని విడిచిపెడతలేదు, ఈమెను చూస్తే తప్పుడు పని చేసిందనలా లేదు, కానీ చూస్తున్నటువంటి కడుపు గర్భం చూసారా, ఆ గర్భంలో ఎవరున్నారో, ఎవరున్నారో సర్వోన్నతుడైన దైవ కుమారుడు ఉన్నాడు.
దైవ కుమారుణ్ణి మోస్తున్న తల్లి భూమి మీద పరిస్థితి ఏంటి? ఏంటి అంగీకరిస్తారా? సమాజం ఎటువంటిదో చెప్పమంటారండి. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఎక్కడన్నా నుంచుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళే మాట్లాడుకుంటుంటే సమాజం ఎలా చూస్తుందండి? ఎలా చూస్తుంది? మంచి చూపుతో చూస్తుందా? మంచి చూపు చూసేటట్లుగా ఉందా? అన్నా చెల్లెళ్ళు ఒకవేళ బండి మీద వెళుతున్నా సరే గుసగుసలో భయంకరంగా మాట్లాడతారండి. లోకులు ఎటువంటి వాళ్ళు? కాకులు. చూసారా? లోకులు కుక్కల మించిపోయి కాకులు అయిపోయారు అలా కదా. ఎన్ని గుసగుసలు వచ్చుంటాయి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. ఏమంటున్నాడు అక్కడ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఏంటి ఏంటి ఏంటి, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి, ఈమెతో కాపురం చెయ్యాలా విడిచిపెట్టాలా, ఈమెతో కాపురం చెయ్యాలా విడిచిపెట్టాలి. నిజమండి, బైబిల్లో రాశాడా? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అనేసరికి మరియమ్మ పరిస్థితి ఏంటండి అక్కడ? ఏమండి, ఒక నీతిమంతురాలని భర్త అవమానపరుస్తున్నాడు అంటే, ఆమె అనుమానిస్తున్నాడు అంటే ఎంత బాధ తెలుసండి. నిజంగా ఒక స్త్రీకి తన భర్తే సర్వస్వం అనుకుని ఒక నీతిగా బ్రతికి ఒక యథార్థంగా బ్రతికి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధురాలుగా తప్పు చేయనటువంటి ఒక స్త్రీకి భర్త అనుమానిస్తున్నాడంటే నిజంగా ఎంత బాధో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమవుతుందా? అడుగడుగున చాలా బాధపడ్డదండి కనడానికి, క్షణక్షణం బాధపడుతూనే ఉందండి. ఇదిగో దేవుడు స్వయంగా భర్తను నమ్మించాలనుకుంటున్నాడు. చూసారా? దేవుదూతే స్వయంగా వచ్చి మరియమ్మ కోసం చెబుతేనే కాని భర్త చేర్చుకోలేదు. చూసారా? క్రీస్తు పుట్టక ముందు మరియమ్మ పడిన బాధ అర్థమైందా? చూడండి ఏమంటున్నాడు, ఆమెను అవమానపరచనులక ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఈమెను కోసం దేవుడే ఫీల్డ్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎవరన్నా అమ్మాయి బయ ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత గొడవ ఆడేసి వచ్చింది అనుకోండి, సపోజు చుట్టుపక్కల అమ్మలందరూ కూడా కలుస్తారు, కలిసిన తర్వాత మాట అంటారు, ఏమంటారు తెలుసా? ఏమా నీకు అత్తగారితో ప్రాబ్లమా అని అడుగుతారు గొడవలో. అత్తగారితో ప్రాబ్లం అని అన్నారు అనుకోండి సపోజు, ఆడపడుచుతో ప్రాబ్లమా అని అడుగుతారు. ఇలా అందరిని అడిగిన తర్వాత భర్తతో ప్రాబ్లమా అని అడుగుతారండి. నా భర్త చాలా దేవుడండి అంటారు. నా భర్తతో ప్రాబ్లం కదండి, అత్తగారితో ప్రాబ్లం అన్నారనుకోండి సపోజ్, ఉదాహరణకి భర్త నమ్ముతున్నప్పుడు అత్తగారితో ఏంటి, గోడలతో ఏంటి, ఆడపడుస్తూ ఏంటి, నీ భర్త నీ వెంపుంటే చాలు అంటారు లేదా? ఇప్పుడు భర్తను నమ్మించటానికి, అందరినీ నమ్మించటానికి కాదు, లోకమంతా నమ్మించటానికి కాదు, భర్తను నమ్మించడానికి దేవుడు స్వయంగా స్వప్నమందు దేవదూతను పంపించి సంజయ్సి చెబుతున్నాడు. చూడండి ఏమండి, పుట్టాడని ఆనందపడుతున్నాం, పుట్టక ముందు జరిగిన చరిత్ర తెలిస్తే మీకు నిజంగా బాచిరిపోతారు ప్రియమైన దేవుని పిల్లలరా. ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పుంటారు ప్రియమైన వాళ్ళరా? తల్లి విషయానికి వస్తే ప్రియమైన దేవుని పిల్లలరా ఎంత బాధపడ్డదంటే నిజంగానే. ఇదిగో దేవుడే స్వయంగా ఏసేపుకు దేవదూత ద్వారా సంజయ్సి చెబుతున్నాడు. చూడండి, దేవుడు కుమారుడు పుట్టడానికి, దేవుని కుమారుడు ఒక గర్భానికి రావటానికి ఎంతమందికి సంజయ్సిని చెప్పాలా చెప్పండి? దేవుడు సంజయ్సి చెబుతున్నాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తును మోస్తున్నటువంటి తల్లి కోసం ఏసేపు సహకారం లేకపోతే మరియమ్మ చాలా బాధపడుతుంది ప్రియమైన దేవుడి పిల్లలారా. ఏసేపు సహకారం ఉండాలి చెబుతున్నాడు. చూడండి అక్కడ దావీదు కుమారుడు అయిన ఏసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము.
ఏమంటున్నాడు? దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు, భయపడకు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు అంటే భర్త అంటాడండి, నన్ను ఏమన్నా పర్వాలేదండి, నా భార్య మీద ఒక మాట అంటే నేను పర్లేనండి. అండి భర్త దగ్గరకు వచ్చి నీ భార్య వేశ్యరా అన్నారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, తట్టుకోగలరా? నీ భార్య వ్యభిచారా అంటే తట్టుకోగలరా? లేనిపోని మాటలు చెబితే తట్టుకోగలరా? చూసారా, భయపడక. లోకులు కాకులు అంటూ వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉంది. ఆమె గర్భంలో ఉన్నది ఎవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. చూసారా, అవమానం అండి, ఎంత అవమానం! క్రీస్తు కన్నందుకు, క్రీస్తును కంటున్నందుకు మరియమ్మకి ఎంత అవమానం, ఎంత అవమానం తెలుసా మీకు? ప్రియమైన వాళ్ళు అంటున్నారు చూడండి, మరియమ్మను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒకను కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని లేఖనాలను కూడా చూపిస్తున్నాడు. ఆఖరికి ఇదిగో కన్నిక గర్భవతి ఏ కుమారుని కనును ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టబడునని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని ఉందండి. అంటే ఇంత సంజయ్షి చెప్పవలసి వచ్చింది. చూసారా, గర్భాన యేసు ప్రభును ధరించినందుకు ఎంత సంజయ్షి చెప్పవలసి వచ్చింది? అప్పుడు చెప్పండి, ఎంత సంజయ్షి చెప్పవలసి వచ్చింది? ఇలా జరుగుతుందని మరియమ్మ ముందే ఊహించిందండి. చూడండి లోకసువార్త 1వ అధ్యాయము, లోకగా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 26వ వచనం, 1వ అధ్యాయము 26వ వచనం, 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలీలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏమన్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభము అన్నాడండి. శుభము అనే పేరు ఎప్పుడు వస్తుందో చెప్పండి. శుభము అంటారండి ఎప్పుడు? మంచి జరిగినప్పుడు. శుభము అని కూడా ఇంకో దిక్కిన పేరు వస్తుందండి, ఎక్కడో తెలుసా? శుభము అని ఎప్పుడు అవుతుంది? సినిమా అయిపోయిన తర్వాత శుభము అంటాడండి. అంటే అయిపోయింది వెళ్ళిపో అంటాడు, అవునా? అయిపోయింది వెళ్ళిపో అంటాడు. శుభము అని దేవుని పేరు నోటంట వచ్చింది అంటే నీ పని అయిపోయింది ఇంకా. అర్థమైందా? శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా, బహుగా తొందరపడి బాగా అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి. శుభము అన్నాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏదో పని నీకు నిర్ణయింపబోతున్నాడు, ఏదో పని నీకు అప్పగించబోతున్నాడు. అర్థమవుతుందా? ఏమండి, శుభము అనేసరికి మనకేదో ఆశీర్వాదం వస్తుందని మనం సంతోషపడతామండి, అంతేనా? ఏదో ఆశీర్వాదం వస్తుందని సంతోషపడతామండి మనం. కానండి, ఆశీర్వాదం పొందాలి అంటే చాలా కష్టాలు అనుభవించాలి కదంటారా? ఆశీర్వాదం పొందాలంటే చాలా కష్టాలు అనుభవించాలి మనం. ఒకరోజు ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, సార్ ఇంత కలెక్టర్గా మీరు అయ్యారు కదా, ఇంత కలెక్టర్ హోదాలో మీరు ఉన్నారు కదా, సార్ మీ గత జీవిత చరిత్ర మాకు కావాలి సార్, ప్లీజ్ చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, సార్ నేను ఒకరోజు తినడానికి కూడా కూడలేదండి, తిండి లేని సమయంలో ఆలింటికి వెళ్ళిపోయి గెంజు అడుక్కొని ఆ గెంజును 3 కోట్ల కూడా తిని ఆ సైకిల్ మీద, చిన్న సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకునేవాడినండి. ఇలా అమ్ముకుని ఈరోజు కోటీశ్వరుని అయ్యానండి, నాకు కష్టం చాలా ఉందండి, ఒక మెట్టు ఎక్కి వచ్చానండి అంటాడండి. అది చాలామంది విన్నాం మనం కదా.
వీధి దీపాల్లో చదువుకుంటున్నామండి, మా పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి జీవితం అండి అని చెప్పిన వాళ్ళు కూడా మనం చూసాం, చూసారా? ఇప్పుడు శుభవచనము వినేసరికి ఒక బలమైనటువంటి కార్యం నెత్తి మీద ఉంది, అది మరియమ్మకు తెలుసు. అవునా? అండ్ అన్ని పనుల కంటే కష్టమైన పని ఏంటో తెలిసే దేవుని పని అండి, నిజం. ఎందుకంటే ఒక మనిషిని చంపేయాలంటే ఈజీగా చంపేయచ్చు కదా. ఇప్పుడు మనిషిలో ఉన్న పాపాన్ని చంపాలంటే యేసుక్రీస్తు సిలువ అనేది ఈజీయా కష్టమా? కష్టం అదే కదా, చెప్పండి. సొగసైనను స్వరూపమైనను లేకుండా చిత్తక్కొట్టేసి ముఖం మీదే కొట్టి భయంకరంగా బాధలు పెట్టి విపరీతమైన బాధ పెట్టి ఆ పరలోకానికి వెళ్ళగే ముందు చాలా శ్రమ అనుభవించాడు, అది క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా? ముందు సుఖం వచ్చిందనుకో సపోజ్ అది నువ్వు క్రైస్తవుడు కాదు, ముందు కష్టాలు అనుభవించాలి. అంతవరకు ఎందుకండి తాపిమేస్తులు ఉన్నారు తమ్ముళ్ళు, పొద్దున్నే వెళ్ళి సిమెంట్ కలిపి ఆ సిమెంటును మోసుకుని వెళ్ళి ఇటుకలు తీసుకుని వచ్చి ఆ ఇటుకలన్నీ కూడా పొద్దున్నీ సాయంత్రం ఒక శ్రమ అనుభవిస్తేనే కదా జీతమిస్తాడో, ఇది నీకు తెలుసు. ఏ శ్రమ అనుభవించకుండా జీతమిస్తారా? ఎవరో ఏ శ్రమ అనుభవించకుండా పరలోకం రాదు, ఇది వాస్తవం. ఇప్పుడు మరియమ్మకు ఒక శ్రమ ముందుంది. ఈ ముందున్నటువంటి శ్రమ ఏంటి చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు దయా కృప పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములైనదై ఉండెను, ఆమెతో చెప్పాను. అందుకు మరియా, అందుకు మరి ఏం డౌట్ క్లారిటీ చేస్తుంది అక్కడ, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, ఇది ఎలాగ జరుగును, నేను పురుషుణ్ణి ఎరగని దానను. పిల్లలు పుట్టాలి అంటే పురుషునితో సంబంధం కలిగి ఉండాలి, పురుషుని లేకుండా పిల్లలు పుట్టరు, ఇది వాస్తవం. పురుషుడు స్త్రీ ఇరువురు యొక్క దాంపత్య జీవితం వలన పిల్లలు పుడతారు. ఇప్పుడు నేను పురుషుణ్ణి ఎరగని దాననే, పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలా సాధ్యం? చూసారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి. మన ప్రభువుకి అబ్రహాం విషయంలో అదే మాట్లాడతాడు, అబ్రహాము భార్య నవ్వుతుంది, నవ్వుతున్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతాడు. అవునా? ఈ రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టింపగలను నా దేవుడు అంటారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తులు వారి విషయానికి వచ్చినప్పుడు మరియమ్మ అడుగుతుంది, డౌట్ అడుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం? సమాజం అంగీకరించదు. అంగీకరిస్తుందా సమాజం? సమాజం ఎందుకండి భర్త అంగీకరించలేదు? సమాజం వరకు ఎందుకండి భర్త అంగీకరించలేదు? డౌట్ పడ్డాడు, అనుమానించాడు, నేను పురుషుణ్ణి ఎరగని దానని ఇది ఎలా సాధ్యము అనేసరికి ప్రభు ధైర్యం చెబుతున్నాడు. చూడండి అక్కడ దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడు అనబడును? ఈమెవరు? పుట్టబోవు బుడ్డ మరియ కుమారుడు అనబడునా, దేవుని కుమారుడు అనబడునా? దేవుని కుమారుడు అనబడును. అర్థమవుతుందా? ఆ దైవ కుమారుడు పుట్టడానికి పరిశుద్ధురాలైన నీ గర్భాన్ని ఎంచుకున్నాడు దేవుడు. అప్పుడు మరి అమ్మటనే, ప్రభువా ఎంతోమంది కన్యకలు ఉన్నారు కదా ప్రభువా, ఎంతోమంది కన్యకలు భూమి మీద ఉండగానే నన్నే ఎందుకు అనుకున్నావు ప్రభువా, ప్లీజ్ ప్రభువా వద్దు ప్రభువా అన్నదా? మనం అయితే ఏమంటాం?
మనం అయితే ఏమంటాం, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కొంతమంది వచ్చారండి, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారనమాట. అంటే పురుషునిలో నుంచి కణాలు తీసుకుంటారో, స్త్రీలోకి ప్రవేశపెడతారో, పురుషునికి స్త్రీకి సంబంధం లేకుండా పిల్లలు పుడుతున్నారు, మనకు తెలుసు కదా. ఇప్పుడు పురుషునితో ప్రమేయము లేకుండా స్త్రీ గర్భాన్ని తెరిచాడు, అదే గొప్ప పుట్టుక. అర్థమవుతుందా? ఇప్పుడు పురుషునితో ప్రమేయం లేదు, సాక్షాత్తు పరలోకము నుండి ఒక రోజు ఆదామును నిర్మాణం చేసి నేలమట్టితో నరుని నిర్మించి ఆ నిర్మించిన దానిలోనికి ఆదామును ఊదాడు. అప్పుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అర్థమవుతుందా? ఆదికాండము 2:7 చూడండి ఒకసారి, మీకు డౌట్ కొంత ఉంది. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మయను అనుందండి. అది మొదటి పుట్టుక. పరలోకము నుండి భూమి మీదకి మానవుడు దేహం నిర్మాణం అయిన తర్వాత ఆ దేహంలోనికి వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని కూడా అలాగే నేలమట్టుతో నిర్మించాలనుకున్నాడు దేవుడు. మొట్టమొదటి మనిషి నేలమట్టుతో చేశాడు, తర్వాత స్త్రీని చేశాడు. ఈ స్త్రీ పురుషుల దాంపత్యం వల్ల మళ్ళీ పిల్లలు పుట్టిస్తున్నాడండి. ఏంటి, స్త్రీ గర్భము అనేది ఎంత పవిత్రమైనదంటేనండి, నిజంగానే ఎంత పవిత్రమైనదంటే, భూగర్భం ఎంత పవిత్రమైనదో స్త్రీ గర్భము కూడా అంత పవిత్రమైనదండి, నిజం. అందుకనే స్త్రీలను పొడుస్తూ ఏమంటారంటే, భూదేవికున్నంత ఓర్పు ఉండాలంటారండి. దేవి కాదులేండి, భూమికున్నంత ఓర్పు. చూసారా, భూమి మీద ఏం చేస్తారో తెలుసా, గుణపాలుచుకుని గుచ్చేస్తూ ఉంటారండి భయంకరంగా. పెద్ద పెద్ద బుల్డ్రోడర్లు తీసుకొచ్చి తవ్వేస్తూ ఉంటారండి. ఎప్పుడైనా భూమి తిరగబడినట్టు చూసారండి, ఎవరే దౌర్భాగ్యం నన్ను ఎందుకు తవ్వుతున్నారు అంటారా? అంటదా? మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుంది, పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ పక్కన పక్కకి బాల్ వెళ్ళిందంటే చితక తిట్టేస్తుంది. ఇంకా ఆవిడ తగలదు, పక్కెళ్తేనే తిట్టేస్తుంది, అది తగిలితే అమ్మో. ఆమెను భూమితో పోల్చడానికి ఏమైనా సరిపోద్దా? సహనానికి మారు పేరు తల్లండి. ఇది అంత సహనం బిడ్డల పట్ల. చూడండి, కంటన్నప్పుడు ఆ పురుటి నొప్పులు వస్తున్నప్పుడు ఎంత సహనం అండి, నిజంగానే ఎంత సహనం. శరీరం అంతా అలిసిపోతున్న నా బిడ్డను కల్లారా చూసుకోవాలని ఎంత సహనం ఉంటుందో, ఆ సహనము చూపించాలి అని తల్లి గర్భములో నిర్మాణం చేస్తున్నాడండి. ఇది మొదటి మనిషి అయినటువంటి ఆదాము పరలోకము నుండి నిర్మించబడినటువంటి దేహంలోకి వచ్చాడు. రెండవ మనిషి అయినటువంటి యేసుక్రీస్తులు వారు అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? పరలోకము నుండి డైరెక్ట్గా మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. అర్థమవుతుందా? పరలోకము నుండి వచ్చిన వాడు మళ్ళీ చూడండి, దాన్ని మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 15:10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చూడండి, 45 ఇందు విషయమై ఆదామునకు మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. ఏమయ్యాడు? జీవించు కుక్క బతుకుతుంది, మనం బతుకుతున్నాం, అది ప్రాణి, మనము ప్రాణిమే. ఆత్మను కోల్పోయాడు ఇతను. ఎప్పుడు? పాపము చేసి ఆత్మను ఏం చెప్పాడు? కోల్పోయాడు. అందుకని జీవించు ప్రాణి, అన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయి, అలాగే మనం కూడా బ్రతుకుతున్నాం. చూసారా? అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటాడు, జంతువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు.
జంతువుల్ని మట్టిలో పెడుతున్నారు, మనుషుల్ని మట్టిలో పెడుతున్నారు. దానికి దీనికి తేడా లేదు, అంతేనా? కుక్క చచ్చినా మట్టిలో పెడతారు, మనిషి చచ్చిపోయినా మట్టిలోనే పెడతారు. దానికి దీనికి తేడా ఉంది. కానీ జీవింప చెయ్యు ఆత్మ వచ్చిన తర్వాత ఎవరో చూడండి, అక్కడ అంటున్నాడు మొదటి మనుషుడు 48 జీవించు ప్రాణి అయ్యను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చెయ్యు ఆత్మాయను. జీవించు ప్రాణి మొదట పుట్టాడు ఎవరో? ఆదాము. తర్వాత కడపటి ఆదాము జీవింప చెయ్యు ఆత్మ. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు యేసుక్రీస్తులు వారు పరలోకము నుండి మరియమ్మ గర్భంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు చూసారా, పరలోకము నుండి మరియమ్మ గర్భంలోకి వచ్చిన ప్రభువు పరలోకంలో అప్పుడే ఉన్నాడా? అప్పుడే ఉన్నాడా? కాదండి. ఆయన ఎప్పుడున్నాడో తెలుసా? పర్వతములు పుట్టక మునుపు, భూమిని రవ్వంతైనను చెయ్యక మునుపు, ఎప్పటివాడు? జగత్తుకి పునాది వెయ్యబడక మునుపే సృష్టి పుట్టక ముందే చూసారా, అప్పటివాడు మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరో మొన్న చెప్పాను నేను, గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమైపోయిందంట. మిక్కిలి అంటే కుక్క పిల్ల తోక ముడుచుకున్నట్లుగా ముడుచుకుందంట. అంటే ఎవరొచ్చారు ఇప్పుడు గర్భంలోనికి? చూసారా, ఆయన వస్తే ఎన్ని అవమానాలు, ఆయన వస్తే ఎన్ని అవమానాలు తెలుసా? ఆయన పుట్టాడని ఈరోజు మనం ఆనందిస్తున్నాం, ఆయనకు ఎన్ని అవమానాలు జరిగినాయో మీకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. మరియమ్మ డౌట్ అంటుంది, ఏమంటుంది, ఇది ఎలా సాధ్యము? లోకం హర్షించదు, లోకం మామూలు లోకం కాదు, ఇది భయంకరమైన లోకం. ఇది ఒక పుణ్యకార్యం జరుగుతుందంటే ఎన్ని వంకలండి చెప్పండి. ఒక సత్య మార్గంలో నడుస్తున్నామంటే ఎన్ని వంకలు? నేను మాట చెప్పనా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాప్తీసం తీసుకోకముందు సినిమాలకు వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఎవరు అడగరు. బ్రాందీ షాపుల్లో ఉన్నారనుకోండి, ఎవరు అడగరు తెలుసా? బ్రాందీ షాపుకి వెళ్ళినప్పుడు, ఒరే నీ జీవితం ఇది కాదురా, ఇది తప్పురా, ఇలా చేయకూడదురా అనేసి వాళ్ళ మంచి మార్గంలో పెట్టరు. వాళ్ళు మారి దేవాలయానికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చుంటే మాత్రం అందరూ వంకలు పెడతారండి. చూసారా, మారతే ఒప్పుకోదు ఈ లోకం, చూసారా, దైవ కార్యానికి వ్యతిరేకిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. ఇంకా ఏం జరిగిందో చూపిస్తాను చూడండి, తన జీవితంలో ఏమేం జరిగినాయో ప్రతి అంశాన్ని కూడా చూపించేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే లోక సువార్త తీశారా? లోకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసూరు ఐగుస్తూ అన్న ఆజ్ఞాయను, ఇది కురేనియా సిరియా దేశపు అధిపతి అయిన మొదటి ప్రజా సంఖ్య అని ఉందండి. ఆ రోజుల్లో ఏమైంది, మరియమ్మ గర్భవతిగా ఉండి నిండి చూలాలుగా ఉందండి. అంటే గర్భవతిగా ఉన్నటువంటి ఆ తల్లి మరియమ్మ గారు, ఆ రోజుల్లో ఏం జరిగింది అంటే ప్రజా సంఖ్య లెక్కించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రజా సంఖ్య లెక్కించాలని ఆజ్ఞ వచ్చినప్పుడు 3వ వచనం చూడండి, అక్కడ అందరూ ఆసక్తిలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళెను. ఏసేపు దావీదు వంశంలో గోత్రములను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చెయ్యబడిన గర్భవతి అయి యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చెను. ఏంటి, గలీలయాలోని నజరేతు నుండి అని క్లియర్గా ప్రాంతాన్ని కూడా చూపించాడండి. మీరు బాగా వినాలి
ఏంటి ఈ ప్రజాసంఖ్య రాయబడే టైంలో మరియమ్మ ఎలాగుందన్నారు? గర్భవతి కదా, గర్భవతే కదా చెప్పండి. యేసేపు దావీదు వంశంలో పుట్టాడు, రైట్. ఇప్పుడు దావీదు వంశంలో పుట్టాడు కనుక బెత్లెహేం కాడికి వెళ్ళి అక్కడ ప్రజాసంఖ్య రాయించుకోవాలండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి బిడ్డ గర్భవతి అని తెలిస్తే ఆ బిడ్డ గర్భవతి అయినటువంటి ఆ బిడ్డను పుట్టింటికి తీసుకొస్తారండి. తీసుకొస్తారా తీసుకురారా? ఎంత లేని తల్లి అయినా మొదటి కానుప ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? తల్లి దగ్గరే వేస్తారు కదా. ఎందుకు తల్లి దగ్గర వేస్తారంటే తల్లి ఓదారుస్తూ ఉంటుంది ఎక్కువ శాతం. అమ్మా ఈయన ఎప్పుడు భరించాలరా, ఈ టైంకి ఇది తినాలరా, ఇది టైంకి ఇలాగ ఉండాలరా, ప్రయాణాలు అస్సలు చేయకూడదురా అంటారు అనరా. అవసరమైతే ఏం చేస్తారంటే ఏసీ కారు పెట్టి అసలు చిన్న దెబ్బ కూడా తగలనట్టుగా తీసుకెళ్తారండి, అత్రాపత్రంగా తీసుకెళ్తారండి అక్కడికి. ఆ టైంలో తల్లి ఖచ్చితంగా ఉండాలండి, అవును కదా. ఇప్పుడు మరియమ్మకు మొదటి పురుడే కదా, మొదటి పురుడైనప్పుడు తల్లి ఏది? మొదటి పురుడైనప్పుడు తల్లి ఏది? ఇప్పుడు మరియమ్మ ప్రయాణం చేయబోతుంది, చెయ్యబోతున్నప్పుడు ఈ ప్రయాణములో భర్త తోడున్నాడా, తల్లి తోడుందా? చూసారా, పోని భర్త తాలూకా చుట్టాలు ఎవరైనా తోడున్నారా? ఏంటండి ఇది, అటు భర్త తాలూకా చుట్టాలు తోడలేరు, ఇటు భార్య తాలూకా చుట్టాలు ఎవరో తోడలేరు. ఇద్దరే ప్రయాణం అయ్యారు అంటే చుట్టాలు అందరూ ఏం చేశారు వెళ్ళినాయి? ఎవరి వలన? అంటే యేసు గర్భాన ధరించినందుకే చుట్టాలు అందరూ విడిచిపెడితే, యేసునే ధరిస్తే మిమ్మల్ని చుట్టాలు విడిచిపెట్టరా? లాజిక్ బాగుందా? యేసునే ధరిస్తే చుట్టాలు విడిచిపెట్టరా మిమ్మల్ని చెప్పండి? గర్భాన ధరించినందుకు మరియమ్మ తరపు చుట్టాలేరి, యేసేపు తరపు చుట్టాలేరి, వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా, అందులో గర్భవతిగా ఉన్నటువంటి ఆమె ప్రయాణం చేస్తున్నప్పుడు కనీసం ఈమె ఇప్పుడు ప్రయాణం చేయకూడదు, ఈమెకు తోడెళ్ళాలన్న ఉద్దేశము కూడా లేకుండా వాళ్ళు ఎంత నీచాతి నీచంగా చూశారండి చెప్పంటే. ఇది క్రీస్తుని గర్భాన ధరించినందుకు ఇంత బాధ, ఇంత బాధ కావండి. క్రీస్తు పుట్టాడని ఆనందం కదండి మనకి, ప్రపంచమంతా ఆనందిస్తుంది కదండి. ఆయన పుడుతున్నప్పుడు మరియమ్మకి ఏదండి ఆనందం? ఏది ఆనందం? ఒక పక్కన సూటుపోటు మాటలు, ఒక పక్కన కుటుంబ తిరస్కారం, ఒక పక్క భార్త ఒక్కడే విశ్వసించి దేవదూతల చేత స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పడం వలన, దేవదూతల ద్వారా ప్రత్యక్షమే చెప్పడం వలన ఏం చేశాడు అంటే భార్యను విడిచిపెట్టకుండా తీసుకువెళ్తున్నాడు అని చాలా బాధపడ్డారండి వాళ్ళు. గర్భాన ప్రభు ఉన్నాడు, లోకరక్షకుడు ఉన్నాడు. లోకరక్షకుడు గర్భాన ఉంటే తల్లి చుట్టాలు అందరూ విడిచిపెట్టేశారు, ఇటు సైడ్ చుట్టాలు అందరూ విడిచిపెట్టేశారండి. మళ్ళీ ఎంత ప్రయాణం, ఎంత ప్రయాణం! గలీలియా దేశములో నజరేత్ అనే ఊరు నుండి, గలీలియా దేశములో నజరేత్ అనే ఊరు నుండి యోధియాలోని బెత్లెహేముపురం వరకు అంటే సుమారుగా ఇంచుమించు 400 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. నడవగలదా? ఏమండి 200 కిలోమీటర్ల దూరం? ఇప్పుడు బస్సులో, హైటెక్ బస్సులో ప్రయాణం చేయాలంటే 3 గంటలు పడుతుందండి. 400 కిలోమీటర్లు అయితే 6 గంటలు. గంటకి ఇంచుమించు లేదంటే 60, 70, 90 కిలోమీటర్ల వేగముతో ప్రయాణం చేయడానికి ఎంత పడుతుంది అంటే, మరి ఆ రోజు 400 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే భార్యను విడిచి భార్యను పట్టుకొని అందులో కడు బీదలు, ప్రయాణంలో ఏమైనా కొనుక్కోవడానికి కూడా లేనటువంటి భేదవాడు ఎవరో ఏసేపు, భార్యను పట్టుకుని నడక సాగిస్తున్నాడు అంటే ఆ గర్భవతి ఎలా నడిచిందండి చెప్పండి? ఎలా నడిచింది? ఎంత బాధపడ్డదో తెలుసా నిజంగా మీకు? ఎంత బాధపడ్డదో. ఎవరున్నారు లోపల? ప్రభు. ఏమండి తల్లి అలా నడుస్తున్నప్పుడు తల్లికి బాధపడుతూ ఉంటాడు, తల్లి లోపల ఉన్న బిడ్డ ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి?
అందుకనే ప్రభు అంటున్నాడు ఒక మాట, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అన్నాడు. ఎలాగా? ఇదిగో గర్భాన పడిన కానించే ప్రభుకి కష్టాలు ప్రారంభమైన ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఎప్పుడు తలుచుకోరేటండి? అది ఎప్పుడు తలుచుకోరేటి? కన్న తల్లికి బాధ, ఇదిగో కన్న తల్లికి బాధ, తండ్రిగా పిలువబడినటువంటి యేసేపుకి ఎంత బాధ, ఎంత దూరం ప్రయాణం గర్భవతిగా ఉన్న తల్లి. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, మరొక మాట చూడండి అక్కడ. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, ఇదిగో ప్రయాణం ఒక బాధ, ప్రయాణమైన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రసవ దినములు నిండిపోయింది. నిండెను గనుక, నిండెను గనుక తన తొలుచూలి కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి, తొలుచూలి కుమారుణ్ణి కని ఎక్కడ తీసుకెళ్ళింది? ఆ తొలుచూలు కుమారుణ్ణి ఎక్కడ తీసుకెళ్ళింది? సత్రంలో తీసుకెళ్ళింది. తొలుచూలు కుమారుణ్ణి పశువులు పాకలో కందా? కాదండి. మీకు ఒక విషయం చెప్పిన, ఆ బెత్లెహేము అనే పురంలో దేవుని పిల్లలు ఉన్నటువంటి ఆ పురములో ఒక ఒక స్త్రీ గర్భవతిగా ఉంది. అక్కడ గర్భవతిగా ఉండి ప్రసవ దినములు నిండిపోయినాయి, ప్రసవ దినములు నిండిపోయి ఇప్పుడు అప్పుడు అన్నట్టు కన్నట్టుగా ఉందండి. కన్నట్టుగా ఉన్నప్పుడు ఎవరింట్లో అయినా కాస్త స్థలం ఇచ్చి ఉండాలి, ఇంటి పేరు రాసి ఉండేవాడు కదా దేవుడు. ఇదిగో పలానా ఓళ్ళు బెత్లెహేములో పలానా ఓళ్ళు యేసుక్రీస్తును కనడానికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చోటు ఇచ్చారని పేరు రాయడా? చెప్పండి, పేరు రాస్తాడా రాయడా? ఒకవేళ ఒక నిండు చోళాలు మన ఇంటికి వచ్చిందండి, ఈ ప్రాంతాలు అలాగే వెళ్తుందండి, నిప్పులు పడుతుందండి, బాధపడుతుందండి, భర్త ఏమో అలా ఓదార్స్తూ బాధపడ అందరిని అడుగుతున్నాడండి. అప్పుడు మీలాంటి నలుగురు తల్లులు వెళ్ళి ఒకవేళ సపోజ్ ప్రసవిస్తుందంటే నాలుగు చీరలు వేసి అక్కడ ఆ ప్రసవిస్తున్న టైంలో ఆమెకు హెల్ప్ చేయరా? మీరు చేయరా? చేస్తే బైబుల్లో రాయించుండేవాడు, చేస్తే బైబుల్లో రాయించుండేవాడు. నడి రోడ్డు మీద ఎక్కడ కన్నదో తెలియదండి యేసుప్రభుని, నడి రోడ్డు మీద కన్నదండి. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకు వస్తున్నప్పుడు, భూమి మీదకు రంగప్రవేశం చేస్తున్నప్పుడు, ఆయన పుట్టిన దినముగా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఆయన పుట్టిన దినము రోజునే నిజంగా ఎవరు ఆదరించారండి ప్రభుని చెప్పండి? ఎవరు ఆదరించారు? ఎవరు ఆదరించలేదు, ఎవరు ఆదరించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, నడి రోడ్డు మీద కన్నదండి. కన్న తర్వాత పసిపిల్లను పట్టుకుందండి. పసిపిల్లను పట్టుకున్న తర్వాత ఆ టెంపరేచర్ తక్కువగా ఉంది ప్రభువుకి అక్కడ. మీకు ఒక విషయం తెలుసా, పిల్లవాడిని ముందు కనేసింది అనుకోండి, 9 మాసాలకు ముందు కనేసింది అనుకోండి ఉదాహరణకి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వెంటిలేటర్లో వేస్తాడండి. ఎందుకు ఎందుకు వెంటిలేటర్లో వేస్తారు ఎందుకో తెలుసా? అక్కడ వెంటిలేటర్లో ఎందుకు వేస్తారంటే తల్లి గర్భంలో ఉన్న టెంపరేచర్ అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత వాతావరణం మారిపోతుంది అక్కడ. అర్థమవుతుందా? తల్లి గర్భంలో టెంపరేచర్ ఉంటుంది, వేడిగా ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది, కానీ భూమి మీదకి వచ్చేసరికి మాత్రం టెంపరేచర్ మారిపోతుంది. అదే టెంపరేచర్ ఉంచడానికి హాట్ బాక్స్లు పెడతారండి. అర్థమైందా? అది గర్భంలో ఎలా తొండలా ఉంటాడు, ఆ 2 రోజులు 3 రోజుల వరకు అలాగే ఉంటాడు. ఎందుకు? ఆ యాంగిల్ మారదు అక్కడ, చూసారా? యాంగిల్ మారదు. ఇప్పుడు పిల్లవాడికి వేడి పుట్టించాలి, వేడి పుట్టించాలి, వేడి పుట్టించాలంటే, వేడి పుట్టించాలంటే సత్రంలోకి వెళ్ళారండి. నిజంగా వెళ్ళారండి. సత్రంలో ఎవరున్నారో తెలుసా? పరిశైలు శాస్త్రులు ఉన్నారండి. ఎవరున్నారో? పరిశైలు శాస్త్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ బిడ్డను కన్నదంటే ఈమె వలన ఆ సత్రం అంతా మైలైపోద్దా లేదా? సత్రం ఏమైపోద్ది ఇప్పుడు? ఆ మహానుభావులు ఉన్నారు అక్కడ. అమ్మమ్మమ్మమ్మ వద్దు, ఇక్కడ మాత్రం రావద్దు, నువ్వు ప్రసవించావు గనుక మైలుతో ఉన్నావు, నువ్వు మైలుతో ఉన్నావు గనుక నువ్వు మా యొక్క సత్రంలోకి రాకూడదు. సత్రంలోకి వస్తే ఇవన్నీ కూడా మేమేం చేసుకోవాలి? పశునీళ్ళుగా చల్లుకోవాలి. చూసారా, ప్రభుకు కాస్త చోటు దొరకలేదండి, కాస్త చోటు దొరకలేదండి.
సత్రంలోకి వెళ్ళింది. సత్రంలోకి వెళ్ళిన తర్వాత బాలింతను చూసి, ఆ బాలింతను చూసి కనీసం కనికరం పడలేదండి. ఆ పసిపిల్లవాడిని చూసైనా కనికరించారా? పాటలు మాత్రం కడతాండి, బాలయేసు రారా నా ఉయ్యాల్లో పడుకోరా అంటాం. మరి అప్పుడు ఉయ్యాలేది, అప్పుడేది. ఇంకొక విచిత్రమైన మాట చెప్పనండి, ఇంకొక విచిత్రమైన, ఎప్పటికీ యేసు ప్రభు పశువులు పాకే. ఏంటండి, ఆ రోజు స్థలము లేదు గనుక ఎక్కడేశారు? పశువులు పాకలు వేసాడు. ఇప్పుడు నీ హృదయంలో స్థలం ఇస్తావా లేదా? ఈ హృదయంలోనే స్థలం ఇస్తే నీ ఇంట్లో అంతకంటే గొప్ప స్థలం అవ్వా? లేదు ప్రభు, నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. ఏంటంటే సత్రములో స్థలము లేనందున, సత్రములో స్థలము లేనందున ఎక్కడ తీసుకెళ్లారు? పశువుల తొట్టెలో. పశువుల తొట్టెలో ఎందుకు పడుకోబెట్టారో తెలుసా? ఎండుగడ్డి ఉంటుంది అందులో. ఆ వెండిగడ్డిలో ఆ పిల్లవాడికి బాగా వెచ్చదనం రావాలి. వెచ్చదనం రావాలంటే పశువులు తొట్టిలోకి వెళ్ళి పడుకోబెట్టాలి. విషయం అర్థమవుతుందా? అంటే ఎవరైనా చోటు ఇచ్చారా చెప్పండి ప్రభుకి. ఆలోచించండి, పశువులు తొట్టిలో పరుండు పెట్టారా, పశువులు పాకలు పుట్టాడా? మరి పశువులు పాకలో పుట్టారంటారేటి? మళ్ళీ ఒక్కసారి చదవండి. మళ్ళీ పాస్టర్ గారు ఏదో కన్ఫ్యూజ్ చేసేసారని బాబు, మేము ఎప్పటి నుంచో ఇంచుమించు లేదండి, చాలా సంవత్సరాల నుంచి పశువులు పాకలో పుట్టాడని మేము పాటలు పాడుకుంటున్నాం. నేను సవాలు ఇస్తుంది లేదండి, పశువులు పాకలో పుట్టాడని బైబిల్లో ప్రిఫరెన్స్ ఇప్పించమనండి. లేదమ్మా, ఎక్కడ కన్నదో తెలియదండి మరి అమ్మ. ఎన్ని బాధలండి, ఎన్ని బాధలు, ఎన్ని బాధలు. భర్త నిజంగా అట్టి పెట్టుకుని ఉన్నాడు. ఆ యొక్క కష్టములో యేసుప్రభు భూమి మీదకి రావటానికి సహకరించినటువంటి మహానుభావుడు అండి యేసేపు. చూసారా, యేసేపు తోడు పెట్టుకుని ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి భర్త తోడు ఉన్నాడు. నిజం, పుట్టేదెవరో ప్రభు. చూసారా, ఈరోజు లోకమంతా గుర్తిస్తాం, లోకమంతా ఆనందిస్తాం, లోకమంతా ఆనందిస్తాం, కానీ ఆనందించింది ఎంతమంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా? రోజు ఆనందించింది ఎంతమంది? ఒక విషయం చెప్పన, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభువు కూడా ఒక్కరు కూడా స్వాగతం పలకలేదండి. ఒక్కరు కూడా. ఒక క్రికెట్లో 100 ఉన్న సెంచరీ కొడతాయి, స్టేడియం అంతా కూడా లేచి తప్పట్లు కొడతారండి. సెంచరీ కొడితే తప్పట్లు కొడతారు. విజయాన్ని సాధించుకొచ్చాడు అంటారే, మరణం మీద విజయ కేతనాన్ని ఎగరేసినప్పుడు ఎవరండి తప్పట్లు కొట్టింది ప్రభుకి? ఎవరండి ఆనందించింది ప్రభువును చూసి? ఇదిగో మనిషికి అసాధ్యము కానిది మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిని ఎవరండి స్వాగతం పలికింది చెప్పండి? దేవునికి. ఆయన భూమి మీదకు వస్తున్నప్పుడు కూడా స్వాగతం పలకలేదు. ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళుతున్నప్పుడు కూడా స్వాగతం పలకలేదండి. కానీ పరలోకంలో దేవదూతలు మాత్రం స్వాగతం పలికినాయండి ప్రభుకి. చూశారా, ప్రియమైన దేవుని పిల్లలు అక్కడ చెబుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు అక్కడ? మరియమ్మ పరిస్థితి చూడండి, యేసేపు పరిస్థితి చూడండి. అక్కడ వాళ్ళిద్దరు మరియమ్మ గర్భంలో ఉన్న ప్రభు పరిస్థితి ఏంటండి? కన్న తర్వాత మన పిల్లల్ని ఎక్కడ పడుకోబెడతామండి? పిల్లడు పుట్టాడంటే ఎక్కడ పడుకోబెడతాం? కనీసం చీర కట్టైనా ఉయ్యాలేస్తామండి. ప్రభుకి ఆ పరిస్థితి కూడా లేదే. ఎందుకు ఎంత దీనస్థితి? ఎందుకు ఇంత తగ్గింపు జీవితం ఏంటి చెప్పండి? ఇంత తగ్గింపు జీవితం ఎందుకు? అతను పుట్టుకలో కూడా తగ్గింపే ఎందుకు? ఏ రోజైనా ఆలోచించావా నువ్వు? ఆయన పుట్టుకలో కూడా ఘనత కోరుకోలేదు. రాజుల వంశంలో పుట్టాలనుకోలేదు, ధనవంతుల వంశంలో పుట్టాలనుకోలేదు. కానీ ఎక్కడ పుట్టాడో తెలుసా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీశారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము
ఆరో వచనం, ఐదో వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. మనం ఎప్పుడప్పుడు ఏమనుకుంటాం తెలుసా? మా నాన్నగారిని చూసి ఏమంటా అంటే, అనవసరంగా ఎత్తని కడుపులో పుట్టాము, ఏ సూపర్ స్టార్ కృష్ణ కడుపులో పుట్టుంటే ఎంత బాగుంటాం. రాజకుమారుడు అందు కార్లకు లోటు ఉండ పోదును, లగ్జరీ లైఫ్కు లోటు ఉండ పోదును అని మన పుట్టుకును మనమే నిందించుకుంటూ ఉంటామండి కదా. మరి యేసుక్రీస్తు ధనవంతుడి ఇంట్లో పుట్టడా, కోటీశ్వరుల ఇంట్లో పుట్టాడా, ఒక పేదరాలి ఇంట్లో పుట్టాడు? ప్రేమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు ఒక పేదరాలు, ఒక పేదవాడి ఇంట్లో పుట్టాడు. ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపి కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండు పెట్టుట విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకొనలేదు. విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకోలేదు. ఏమండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోషిణి గారు ఎక్కారండి. బాగా చెప్తాను, బాగానంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోషిణి గారు ఎక్కారండి. ఆయన దగ్గరున్నదే సరిగ్గా కనపడదు, ఆయనకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన. ఆ మధ్యలో వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చేసరికి ఏమైంది అంటే, మరి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయాలి కదా. పర్యటన ఎలా చేశాడో తెలుసా? ఉదయం కరెక్ట్గా 11 గంటలకి పర్యటన ప్రారంభించాడు, 12 గంటలకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎన్ని ఊర్లు మునిగిపోయినా తెలుసా? సుమారుగా 30-40 ఊర్లు మునిగిపోయినాయి పర్యటన చూపు గంట. ఎక్కడ పర్యటన చేశాడు? ఎక్కడ? విమానంలో, హెలికాప్టర్లో అలా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయాడు. అలా ఒక రౌండ్ వేసిన వాడికి ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందా చెప్పండి? తెలుస్తుందా? ఎన్ని ఇల్లులు కూలిపోయినాయో, ఎన్ని పంటలు మునిగిపోయినాయో, ఎంత ధన నష్టం జరిగిందో, ఎంతమంది పేదల బ్రతుకులు పాడైపోయినాయో, ఈ వరదల వలన ఎంత నష్టం సంభవించిందో అతనికి తెలుస్తుందంటారా? ఏమంటే తెలుస్తుందా? అసలు దగ్గరుంటేనే సరిగ్గా కనపడినోడు విమానంలో కనపడుతుందా? నీకు విమానంలో కనపడుతుందా? కనపడదు. అది నష్టం తెలియాలి అంటే, అది బాధ తెలియాలి అంటే, అది బాధ తెలియాలి అంటే ఏం చేయాలంటే, ఆ రోషి గారికి కూడా ఆడు గుడుసు పక్కన ఇంకో గుడుసు ఉండాలి. అర్థమైందా? ఆ గుడుసు పక్కన ఇంకో గుడుసు ఉండాలి. పొద్దున్నే లేచి పాచి పని చేసుకుని, ఆ పని చేసుకుని, ఈ పని చేసుకుని చాలా కష్టపడి సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడిన తర్వాత ఏదో చిన్న తపాల కొనుక్కుంటుందండి, లేదా ఏదో ఒక చీర కొనుక్కుంటుందండి. అలా కష్టపడి భోజన పదార్థాలని సిద్ధపరచుకుంది. భోజనం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుందండి. చేస్త సంపాదించుకునేది ఏముండదు. కరెక్ట్గా పిల్లలు పెట్టుకునే టయానికి వరదొచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు ఆమె బాధ ఎలాంటిదో తెలియాలి అంటే అతని పక్కన ఏముండాలి? వాడికి కూడా గుడుసుండాలి. అర్థమైందా? నీ బాధ తెలియాలంటే ప్రభు అందరికంటే దేనాది దేన స్థితిలో పుట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, నిజం, అందరికంటే దేనాది దేన స్థితి, అందరికంటే తగ్గింపు జీవితం. అర్థమైందా? పరలోకమందున్న తండ్రి యొక్క కుమారుడే ఎంత బాధ అనుభవిస్తే నేను అనుభవిస్తుంది ఎంత అనే మాట నీ ద్వారా అనాలి. అంటే యేసు ప్రభు కన్నా భేదవాళ్ళమా చెప్పండి? మనం చెప్పాలి. యేసు ప్రభు కన్నా దేనాది దేన స్థితిలో పుట్టామా చెప్పండి? ఆలోచించండి. మనం పుట్టినప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా చుట్టాలు, మా బంధువులు, అమ్మో పుట్టారా బాబాని, అమ్మటిని ఉయ్యాలి తీసుకొచ్చేసి వాడిని చూసి మురిసిపోయి మేనమాం పోలికలు, మేనత్త పోలికలు, బుగ్గగిల్లకో. అంటే నువ్వు వస్తున్నావని నీ చుట్టాలు ఎదురు చూస్తున్నారు, ప్రభు వస్తున్నాడని ఎవరు ఎదురు చూశారండి? అంటే ఆయన యొక్క పుట్టుక కన్నా మన పుట్టుక బెటరా? బెటర్ కదా చెప్పండి.
ఆయన చేసిన సువార్త విషయానికి వస్తే ఈరోజు కారున్నా సువార్తకు వెళ్ళకపోతున్నాం. ఆయన కారుందా? కారుందా చెప్పండి. వేసుకోవడానికి చెప్పులు ఉన్నాయా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కాలి నడకన చేశాడండి ప్రభు సువార్త. కాలి నడకన నిజం. ఇదో నాకు ధనం లేదు లేకపోతే సువార్త ప్రకటిస్తానన్నావా? ప్రభువుని చూడు, ప్రభువుని చూడు, ప్రభువుని చూడు. రూపాయి లేదు, సువార్త ఎలా ప్రకటించాడో చూడు. చూసారా? దేనిలో పోల్చుకోవడం ప్రియమైన దేవుని పిల్లలారా? ప్రభువుని నిజం. ఇదో ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపు అయి ఉండి, ఆయన ఎవరు? దేవుని స్వరూపు అయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఏమండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటే దాన్ని ఫోటో తీసుకుని ఎంతమంది చూపిస్తావు? ఎంతమంది చూపిస్తావు? ఆయనకున్న పదవి నీకు లేదు, ఏదో పక్కన కూర్చున్నాడు అంతే. అంతవరకు ఎందుకండి, రవీశ్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు. ఓదార్పు యాత్ర అని కొంతమంది దగ్గరికి వచ్చాడు ఆయన. వాళ్ళ నాన్నగారి మరణాన్ని జీర్ణించుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారనేసి అలా గృహానికి వచ్చాడండి. గృహానికి వచ్చేసరికి ఆయనతో ఫోటో దిగి, ఆయనతో ఫోటో దిగి ఆ ఫోటో పెద్దది చేసి, మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? జగన్. జగన్ నీ ఇంట్లోకి వస్తేనే అంత గొప్పగా అనుకుంటున్నావు కదా, మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుని హృదయంలో ఉంటే ఇంకెంత గొప్పగా ఎంచుకోవాలి? జగన్ కన్నా చీఫా చెప్పండి. జగనైనా ఆయన పాదాల మీద పడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలరా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన ఇదిగో సదేవునితో సమానంగా ఉండబెట్టుకోని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ విడిచిపెట్టలేదు కానీ, చూసారా, విడిచిపెట్టలేదు కానీ అంటున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మోషే కంటే నా ప్రభు ఎంత గొప్పడో చెప్తానండి ఇప్పుడు. ఈ సత్యము కొరకు, ఈ సువార్త కొరకు, ఈ సువార్త కొరకు ఒకే ఒక్క మాట అనమన్నదంట. ఎవరో మోషే గారు అమ్మగారు, అమ్మా అను చాలు అన్నదట, అమ్మా అను చాలు అన్నదట. అనేసరికి ప్రభు అంటే మోషే ఒకటి అన్నాడు, అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే ఇదిగో ఈ సింహాసనములైనా ఇవేమైనా నా ప్రభు పాద ధూళికి పనికిరావు. ఇది అల్పకాలము, ఈ ఊపిరి ఉన్నంతసేపు, ఈ భౌతిక దేహములో నేను ఉన్నంతసేపు కూడా ఈ సింహాసనాలు, ఈ పట్టుపరుపులు అది కాదు నాకు కావలసింది. అల్పకాలపు పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఈ సుఖాలు అనుభవించుట కంటే సత్యాన్ని చెబుతున్నప్పుడు నిందలు వస్తున్నాయి చూడు, అది నాకు కావాలన్నాడండి. ఎవరో? మోషే. ఓ మాట అడుగుతున్నాం, మోషే అల్పకాలము కనుక విడిచిపెట్టాడండి, అది శాశ్వత కాలం అయితే? శాశ్వత కాలం అయితే అల్పకాలం కనుక విడిచిపెట్టేశాడు, రైట్. ఆ అల్పకాలము కూడా మీరు విడిచిపెట్టరు, అంటే మన మీద ఎవరు పెట్టరు? మోషే పెట్టరు, రైట్. ఇప్పుడు మోషే అల్పకాలం అని విడిచిపెట్టేశాడు, శాశ్వత కాలం అయితే అర్థమవుతుందా? ప్రైవేట్ ఉద్యోగం కనుక విడిచిపెట్టేసా, గవర్నమెంట్ ఉద్యోగం అయితే అస్సలు సమస్య లేదు. ఏనుగు సచ్చినా వెయ్యా, బతికినా వెయ్యా. చూసారా? గవర్నమెంట్ ఉద్యోగం కూడా అదే అంటారు నిజం. ఒక అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలా మంది వచ్చారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళు అన్నారు గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే అన్నారండి. ఒక కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆడు కాపురం పెట్టేశాడు అక్కడ, తల్లిదండ్రులకు తెలియకుండా పెట్టేసిన తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన నేను ఎనక ముందు చూడకుండా మళ్ళీ అమ్మాయి నుంచి పెళ్లి చేసేసాడు. బయటపడదా గుట్టు? ప్రైవేట్ ఉద్యోగస్తులు బతకతా లేదా చెప్పండి? అది ప్రైవేట్ ఉద్యోగం అయితే వద్దు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ముద్దు, రైట్. ఇప్పుడు యేసు ఎవరో మన మోషే గారు అల్పకాలం, అది
శాశ్వత కాలం అయితే విడిచిపెడతాడా? విడిచిపెట్ట కన్నా ప్రభు విడిచిపెట్టాడు. అదండి ఆయన గొప్పతనం. పరలోక శాశ్వతమైందా అల్పమైందా? శాశ్వత కాలమైన పరలోకములో ఉన్నటువంటి దేవునితో సమానమైనటువంటి హోదా కలిగిన ప్రభు ఎలా పుట్టాడు? ఎలా పుట్టాడు చూడండి. దేవునితో సమానముగా ఉండబెట్టడు భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి, మనిషిని పోలికగా పుట్టి. పరలోకంలో నువ్వు సుఖంగా ఉన్నావు అనుకో, మనిషిగా పుడతావా? నాయన అంటే పుడతావు నువ్వు? బాబు ఊరుకు మాత్రమే వెళ్ళం బాబు, ఇది అగ్నిగుండం బాబు. ఇదే గుండం చెప్పమంటారు? ఎలాగో ఎలాగో చెప్పమంటారా? కూర్చున్నవాడికి నుంచోలనిపిస్తుంది అండి. కూర్చున్నవాడికి ఎలా అనిపిస్తుంది ఉంటుందంటే, అలా ఊరి మీద అలా తిరుగుతున్నావు, నేను ఒకటి అలాగే ఎప్పుడు తిరుగుతాను. నుంచున్నవాడికి ఆడు చూడు చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాను. మేము అప్పుడు అలాగే అనుకునే వాళ్ళం. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుండేవాడిని నేను. అలా బండి మీద ఊరంతా తిరుగుతుండేవాడు. షాప్ దగ్గర మాత్రం వినాయకుల్లో ఆయన కూర్చుంటూ ఉండేవాడు. నేను ఆయనలా ఉండాలనుకునేవాడు, ఆయన నాకులా ఉండాలనుకునేవాడు. చూసారా తృప్తి ఏదండి? చెప్పండి ఏ విషయంలో తృప్తి ఉంటుందో చెప్పండి. ఈ ఈ బ్రతుకు కోసం చెప్తూ యోబు గారు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యోబు గ్రంథము 14:1 చూడండి ఒకసారి. యోబు గ్రంథము 14:1 చూడండి ఏమంటున్నాడు అక్కడ. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన తర్వాత మిక్కిలి, ఎంత బాధట? మామూలు బాధ. ఈ దేహములో, ఈ మట్టి కట్టెలో, ఈ భౌతిక దేహంలో ఎంత బాధో తెలుసా మీకు? ఎంత బాధో తెలుసా? కండాలు దిగిన మగాడైనా సరే కంటిలో ఇసుక రేణు పడితే ఏమైపోతాడు? ఏమైపోతాడు? అని కొట్టడానికి ఏదో అవసరం లేదు. ఇసుక రేణు చాలు. కండలు దిగిన మగాడే ఇసుక రేణు వెళ్తే ఆ 10 నిమిషాలు ఎవరితో మాట్లాడు? బండి మీద వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు కదా మనం. బండి మీద వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి పురుగు కదా, వచ్చి గుడ్డును పడేమని కొడతదండి. ఇంకంతే, బండి మీద ఉన్నవాడు ఆ తీసేంత వరకు కూడా అది లోపల అది దాని ప్రాణం కాపాడుకోలేదు, అది తపన పడుతుంది. నీ ప్రాణం కాపాడుకోలేదు, నువ్వు తపన పడతావు. ఈ నలుగులాట్లో పురుగు చచ్చిపోతుంది, అది లోపల గుడ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నీ బాధ చూడాలి. వెనకాలని కేకేస్తావు, లైట్ ఎలగదు, ఆ పురుగు రాదు, గుడ్డంతా ఎర్రగైపోద్ది. ఆ 10 నిమిషాలు ఎంత బలవంతుడివైన ఏమైపోతా? మిక్కిలి మిక్కిలి. నాయన యేసుప్రభు మరి ఆ దేహంలోకి వెళ్తామంటే బాబా అది మాత్రం వద్దు బాబు అన్నాడా? అన్నాడలేదు. నా పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నారు, నువ్వు అదే దేహంలోకి వెళ్ళాలంటే స్వాగతించాడండి ప్రభు. ఎలా పుట్టాడు? దాసుని ఏ స్వరూపం ధరించుకున్నాడు? మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకుని తన్ను తాను అంటున్నాడు. చూసారా ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. తన్ను తాను అంటున్నాడు అంటే, బాబు నీకు నువ్వుగా కొరడా దెబ్బలు తినిపించుకుంటావా? బాబు నీకు నువ్వుగా కొరడా దెబ్బలు తినిపించుకుంటావా? ఏసీ గదులు నీవు ఈ పెడతావా? ప్రభువా ఫస్ట్ ఇది బాగాలేదు ప్రభువా, సెకండ్ది అయితే బంపర్ ఆఫర్ ప్రభువా అంటావన్నమా? ఈపు తీసుకెళ్ళి ఏసీ గదిలో పెట్టడానికి ఇష్టపడతామా, లేకపోతే కొరడా దెబ్బలకు ఇష్టపడతామా? ఏమంటే చెప్పండి, ఆశీర్వాదాలు కూడా ఏం కావాలి? ప్రభువా యోగికి ఇచ్చినట్టు 4 కురుపులు ప్రభువా, ప్లీజ్ ప్రభువా అంటావా? అంటావా? సమస్య లేదు, కురుపు వస్తే తీసే ప్రభువా అంటావు. చూసారా ఈ శ్రమల్లో కూడా క్రీస్తు దేవుని పని మాననటువంటి వాడు ప్రభు అండి. అందుకని పాటలో చక్కని చరణం, బాగా ఇష్టమైన చరణం అండి, నా బాగా ఇష్టమైన చరణం. సువార్తను చాపమని సిలువలోనే చేతులే చాచినాడే, ఆ సమయంలో కూడా దేవుని పని మీద ఉన్నాడండి ప్రభు. అంత వండరండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తుని గాని సిలువకు అప్పగించుకున్నాడు. ఎవరో
దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటే దేవునితో సమానుడు, ఆ సమానుడే సిలువ మీద బాధపడ్డాడు. అర్థమైందా? అలా బాధపడింది ఎందుకో తెలుసా? భూమి మీద చోటు కోసం కాదండి. భూమి మీద చోటు వద్దండి ఆయనకి. 100 గజాలొద్దు, 200 గజాలొద్దు, 300 గజాలొద్దు. అసలు సృష్టి అయింది అయితే ఆయనకి ఎన్ని గజాలు ఇస్తాం? సృష్టి అయింది అయితే ఎన్ని గజాలు ఇస్తావు ప్రభుకి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆ ప్రభువుకి నువ్వు ఏమిస్తే రుణం తీర్చుకుంటావు చెప్పు. ఆయనే నీకోసం ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రాణం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇదిగో ప్రాణం ఇచ్చి ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము తీశారా? 3వ అధ్యాయము 20వ వచనం అండి, 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలవబడి నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి, ఎలా ఉన్నాడట? ఎలా ఉన్నాడట? నిలబడ్డాడా కూర్చున్నాడా? ప్రభువేమో బయట ఎక్కడున్నాడో? తలుపు దగ్గర, హృదయం అనే తలుపు దగ్గర నిలుచున్నాడా కూర్చున్నాడా? నిలుచున్నాడు. అవునా? ప్రభువేమో బయట నుంచున్నాడు. బయట నుంచుని తలుపు తడుతున్నాడు. లోపల ఎవడో గడటేసుకున్నాడు కదా. ఎవడాడు గడటేసుకున్నది? ఎవరో చెప్పండి. లోపలేమో దుష్టుడు గడెట్టేసి శుభ్రంగా పడుకున్నాడు లోపల. ప్రభు మాత్రం నుంచున్నాడు. ప్రభును బయట నుంచోబెట్టావు, లోపల మాత్రం అన్నీ ఏం చేశావు? కూర్చోబెట్టావు. చూసారా? ఇక్కడ చెప్తున్నాడు, తలుపు యొద్ద నిలుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. చూసారా? తలుపుతీ అని ఎన్ని సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడండి. మన హృదయం అనే తలుపు తీయమని ఎన్ని సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడు ప్రభు? ఎన్ని సంవత్సరాలని పిలుస్తున్నాడు? అడుక్కున్నవాడు వస్తాడు ఇంటికి, వచ్చిన తర్వాత అమ్మా అంటాడు, మళ్ళీ అమ్మా అంటాడు, మళ్ళీ అమ్మా అంటాడు, మళ్ళీ అమ్మా అంటాడు, ఇసుకుపోతాడు, బయటకుపోతాడు. ఒక 10 సార్లు పిలిస్తే ఇసుకుపోతాడు. నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు ఇసుకుపోకుండా పిలుస్తుంది ఎవరో తెలుసా? నా ప్రభు. ఎప్పుడైనా ఆయన స్వరము వినబడి హృదయములోకి ఆహ్వానిస్తావేమో చూస్తున్నాడు. భూమి మీదకి ఆహ్వానం దొరకలేదు, దాన్ని లెక్క చేయండి. నేను భూమి మీద నేను పుడుతున్నప్పుడు ఎవరూ ఆహ్వానం పలకలేదు, దాన్ని లెక్క చేయను. ఇది పరలోకం వెళ్ళిపోతున్నప్పుడైనా సరే, మరణాన్ని గెలిచి మృత్యుంజయుడైనప్పుడు కూడా నన్ను ఎవరూ కూడా ఆహ్వానించలేదు, దానికి లెక్క చేయను. కానీ నేను దేనికి లెక్క చేస్తానో తెలుసా? నీ హృదయములో నాకు చోటు. లేదా హృదయములో దేవుని వాక్యానికి చోటిస్తే ప్రేమైన దేవుని పిల్లరా, ప్రభు మనలో ఉంటాడండి. మనలో ఉండాలనే ఆయన సిలువ మరణాన్ని అనుభవించాడు ప్రేమైన వాళ్ళరా. అర్థమైందా? ఇదిగో కన్నందుకు ఆమె ఎంత కష్టపడింది, ఎంత కన్నీరు విడిచింది, ఎంత బాధలు భరించింది. గర్భాన ధరించినందుకే ఇన్ని బాధలైతే క్రైస్తవుడంటే చెప్పాలి. క్రైస్తవుడంటే క్రీస్తుని ధరించినవాడు. క్రైస్తవుడంటే చిన్న క్రీస్తు. అర్థమైందా? చిన్న క్రీస్తు. మరి గర్భాన ధరించిన వాడికి అంత బాధలైతే ధరించిన నీకు ఎన్ని బాధలు? స్వాగతిస్తావా ప్రభు కోసం? స్వాగతిస్తావా? ఇదిగో గర్భాన ఉన్నటువంటి ప్రభు కోసం మరియమ్మ బాధలాగా అనుభవించిందిలో హృదయములో ఉన్న వాక్యము కొరకు బాధలు అనుభవించడానికి సిద్ధమా? అలా సిద్ధమైతే పరలోకం నీ వశం. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టపడదాం, శ్రమపడదాం,
అవమానాలు భరిద్దాం, నిందలు భరిద్దాం, శ్రమ అవసరమైతే ఎన్ని దెబ్బలైనా తిందాం, సత్యానికి మాత్రం తల సత్యాన్ని మాత్రం గుండెల్లో నింపుకుందాం. అంతే కదండి, సిలువ సిలు యేసుక్రీస్తు మరణం తర్వాత శిష్యులు ఎన్ని బాధలు పెట్టారు చెప్పండి, ఎన్ని శ్రమలు పెట్టారండి, ఎన్ని శ్రమలు, కొరడాలతో కొట్టారు, చెరసాల్లో వేశారు, రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఇవన్నీ క్రైస్తవులు భరించాలి, అప్పుడే పరలోకం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పరలోకం మనకు కావాలి అంటే, ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అంటే, మన కొరకు అంత దేనాతి దీనమైన పరిస్థితుల్లో భూమి మీద పుట్టిన ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అంటే, బాధలు అనుభవిద్దామంటే, అలా అనుభవించి పరలోకానికి వెళ్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. గర్భాన ధరించినందుకు మరియమ్మకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నాయన, ఆమె ప్రసవిస్తున్నప్పుడు కూడా తండ్రి, యేసు భూమి మీదకి రంగప్రవేశం చెయ్యబోతున్నప్పుడు కూడా తండ్రి, ఎవరూ ఆహ్వానం చెప్పలేదు తండ్రి, అరే నాకు ఆహ్వానం చెప్పలేదని ఆయన కోపగించుకోలేదు, కానీ హృదయం అనే ఆలయములో చోటు కావాలని కోరుకుంటున్నాడు. భూమి మీదకి రావటానికి చోటు దొరకని ప్రభువుకు హృదయం అనే ఆలయములో చోటు ఇచ్చే మనసు, మంచి మనస్సులను మీరు మీ కృపతో అనుగ్రహించండి తండ్రి. మా హృదయాల్లోకి ఆహ్వానించటానికి, సంతోషముతో ఆహ్వానించటానికి తండ్రి నాయన మేము సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులాడుకుంటున్నాను తండ్రి. ఎప్పుడైతే మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నామో ఆ రోజే నిజమైన క్రిస్మస్ తండ్రి, ఆ రోజే క్రీస్తు జన్మకు, ఆ రోజు మేము హృదయములో ప్రభువుని ఆహ్వానించి వాక్యము ద్వారా ఆనందిస్తున్నప్పుడు తండ్రి, ఆ రోజు నిజంగా నువ్వు కూడా ఆనందిస్తావు తండ్రి. నాయన నీ మాటలు నీ పిల్లలకు చెప్పాను, ఇదిగో నాయన ఈ పండగ వాతావరణంలో పిల్లలు క్రమముగా క్రమశిక్షణగా నీ వాక్యాన్ని మేరకుండా నీ వాక్యానుసారముగా నీ ఆశీస్సులు కోరుకుంటూ నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాయి నీ పిల్లలు. నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతుకులు అనుకుంటు, ఈ ప్రాంతంలో అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే చిత్తమైతే వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని బ్రతుకులు అనుకుంటు, ఇప్పటి వరకు చక్కగా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారు తొందరలో రాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించు నేమితో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.